రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ఉత్సాహం వచ్చిందనుకోవచ్చా? ఏం చెప్తారు? ఇదిలా చాలా మంచి స్పందన వస్తుంది. కానీ టిఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఇదంతా ఉత్తుత్తి హడావిడి, జనాలు ఎవరూ పెద్దగా రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ని కానీ రిసీవ్ చేసుకునే పరిస్థితులు లేవు అని చెప్పి వాళ్ళు అంటారు. ఇవన్నీ గలిబులి మాటలన్నీ గల్లీలో ఉండే లీడర్లు పనికిరాని చెప్పడం మాటలు తప్ప కాంగ్రెస్ కార్యకర్తలు భయపడే కార్యకర్తలు కాదు. అంటే మీలాంటి సీనియర్లకు ఏమైనా న్యాయం జరగబోతుందా రేవంత్ గారి ఆధ్వర్యంలో? ఇలా ఖడతాబాద్ అంటే పీజార్ పీజార్ అంటే ఖడతాబాద్ థర్టీ ఇప్పటికీ ఉంది. పాడి కౌశిక్ రెడ్డి చెప్తూ ఉన్నారు, రేవంత్ రెడ్డి 50 కోట్లు ఇచ్చి తన పదవిని కొనుక్కున్నారు. కౌశిక్ రెడ్డి ఒక చిన్న బచ్చగాడు. కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డికి పైన మాట్లాడేంట స్థాయి కలిగిన నాయకుడు కాదు. రాబోయే ఉప ఎన్నికల్లో నేనే అభ్యర్థిని అని ఆయన చెప్పుకుంటూ ఉన్నారు. పాడి కౌశిక్ ఈయన ముఖానికి ఈయన పర్సనల్గా చేసినటువంటి డెవలప్మెంట్ మీద కానీ దాని మీద కానీ ఆయన పెద్ద హీరో కాదు, పెద్ద అది కానీ పెద్ద జీరో ఆయన. కానీ మీ ఓటమికి కారణాలు వెతుక్కున్నారా ఎన్నికలైపోయిన తర్వాత? మీకు తెలుసు, రిపోర్టర్లకు తెలుసు, ఇక్కడ మీడియా వాళ్ళకి తెలుసు. గద్వాల విజయలక్ష్మి గారు ఇప్పుడు జీహెచ్ఎంసీకి ప్రథమ పౌరురాలుగా ఉన్నారు, మేయర్గా ఉన్నారు. నెమ్మది నెమ్మదిగా నేను అన్ని పనులు చేసి మా డివిజన్ని మోడల్ డివిజన్గా తీర్చిదిద్దుతానని ఆవిడ చెప్తున్నారు. ఆవిడ చేసేదాకా ఓపిక పట్టవచ్చు కదా? కార్పొరేటర్ అయినాక ఏం చేసింది చెప్పండి, ఒక మాట చెప్తాను. ప్రజా సమస్యల కోసం ఆవిడని ఎంతటి పోరాటానికైనా ఎవరినైనా ఎదిరించడానికి నేను సిద్ధమని ఆవిడ చెప్తుంది. ఏ రోజైనా ప్రజల పక్షాన పోరాటం చేసిందా? నేను ఛాలెంజ్ చేస్తున్నా. ప్రజల పక్షాన మాట్లాడిందా? నేను ఛాలెంజ్ చేస్తున్నా. అలాంటిది ఏం లేదు. ఎన్నికలు అయిన తర్వాత ఏమన్నా గల్లీలో కనిపిస్తున్నారా బీజేపీ? ఆయనకి ఇక్కడ ఎవరు గది లేకుండా ఉంటే ఎక్కడ క్యాండిడేట్ దొరకకపోతే కార్వాడ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆయన పెట్టినారు. పూర్తిగా మా మీద ఆరోపణలు చేసే ధనరాజ్ కూడా తక్కువడేం కాదు. ఇక్కడ బెదిరింపులకు దిగుతూ ఉంటాడు. ఆయన కూడా కొన్ని కబ్జాలు చేశాడు ఈ చుట్టుపక్కల డివిజన్లలో అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇలా పార్లమెంట్ మెంబర్లు కూడా బంజారాల డివిజన్లో ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేసుకుని ఇల్లు కట్టుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో పాటు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటారని ఒక ఆరోపణ. మీరు ఎంత తెచ్చుకున్నారు, ఎంత సంపాదించారు? టీఆర్ఎస్ నాయకులు చేసినంత చిల్లర పనులు మేము చేయమండి. మాకు అవసరం, మేము ప్రజల పక్షంలో పోరాటం చేస్తున్నాం. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని చెప్పి ఇప్పుడున్న టీఆర్ఎస్ నాయకులు చెప్తూ ఉన్నారు. ఏమన్నా సహకారం అవుతుందని మీరు అనుకుంటున్నారా టీఆర్ఎస్? టీఆర్ఎస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ ప్రభుత్వము, ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము, ఇలా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అంతా మోసాల మాట్లాడారు. మొదటి నుంచి పీజేఆర్ గారిని అనుకరిస్తూనే అలా కట్టుకున్నారా? ఏం మా గురువుగారు ఎప్పుడు తప్పు చేయలేదు, అలా శిష్యులుగా మేము కూడా బతుకున్న దగ్గర ఎప్పుడు తప్పు చేయలేదు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీతో పాటు గల్లీల్లో నడిచారు, ప్రచారం చేశారు, వాళ్ళ సపోర్ట్ చాలా ఉన్నట్టు మాకు అప్పుడు అర్థమైంది. తులసిరామ్ రాథోడ్ గారని మా జ్ఞానిక్ జన్సీ నగర్ బస్తీకి ఫౌండరు, ఇక్కడ ఎంబీ నగర్ బస్తీకి ఫౌండరు.